కేసరా తహసీల్దార్ నాగరాజు కస్టడీ పిటిషన్ పై సోమవారం ఏసీబీ కోర్టు తీర్పు ప్రకటించింది. నలుగురు నిందితులను 4 రోజుల పాటు కస్టడీకి ఏసీబీ కోరింది. 1.10 కోట్ల నగదుపై లోతుగా దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టుకు తెలిపింది. నాగరాజుకు ముందు నుంచి అవినీతి చరిత్ర ఉందని అధికారులు చెబుతున్నారు. ఆయనపై 2011లో జూన్లో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్న కేసుంది. అప్పట్లోనే నాగరాజు ఇంట్లో కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆయన ఇంట్లో విదేశీ మద్యం బాటిళ్లలో ఒక మినీ బార్ ఉండటాన్ని చూసి అధికారులు తెల్లబోయారు. కొందరు పెద్దల అండదండలతో 3 నెలల క్రితమే నాగరాజు ఆ కేసు నుంచి విముక్తి పొందాడు. ఏసీబీ అధికారులు కోట్ల రూపాయల అక్రమాలను గుర్తించారు, క్లీన్ చిట్ తీసుకోగలిగారు. ఇట్లా కాదు నోట్స్ ఎలా పెట్టాడు.